విమర్శలు ఎలా ఉన్నాయంటే కేవలం ఒక సినిమా స్టంట్ లాగా పవన్ కళ్యాణ్ గారు వస్తే జనం వస్తారు అంతవరకే, తర్వాత ఓటు రూపంలో అది కన్వర్ట్ కాదు అని. నిజంగానే 2019 ఎలక్షన్స్లో కూడా అటువంటి అనుభవాలు ఎదురైన జనసేన పార్టీ అంతర్గత సమీక్షల్లో కూడా ఈ వ్యాఖ్యలు వచ్చింది. మరి మిషన్ 2024 విషయంలో ఈ అభిమానాన్ని, ఈ నమ్మకాన్ని ఓటుగా మలచడంలో జనసేన పార్టీ చేసేటువంటి వ్యూహ రచన ఏంటి? 2019 లో కేశవ గారు జనసేన పార్టీ ఎన్నికలకి పూర్తిగా సన్నద్ధం కాలేకపోయింది. క్షేత్రస్థాయిలో కమిటీలు లేవు, ఆ రోజున అధికార ప్రతినిధులు లేరు, ఒక మాట మాట్లాడటానికి కూడా మేము బాహ్య ప్రపంచంలో ఆకట్టుకోలేనటువంటి పరిస్థితి, ఒక్క పవన్ కళ్యాణ్ గారే పనిచేసినటువంటి పరిస్థితి. కానీ 2019 తర్వాత పార్టీ పూర్తిగా నిలదొక్కుంది, క్షేత్రస్థాయిలోకి వెళ్ళింది. ఈ రోజున మాకు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా కమిటీలు ఏర్పడ్డాయి, అది గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి, అలాగే అర్బన్ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర కమిటీలు ఏర్పాటయ్యాయి. ఈ రోజున జనసేన పార్టీలో ప్రతి యువకుడు కూడా నాయకుడిగా మారేటువంటి పరిస్థితి పూర్తిగా వచ్చేసింది, అనుభవం వచ్చింది, ఒక ఎన్నికలు చేసిన అనుభవం కూడా వచ్చింది. మా లోటుపాట్లు ఎక్కడున్నాయి, మేము పొరపాట్లు ఎక్కడ చేసాం, ప్రజలను ఆకట్టుకోవడంలో ఎక్కడ మేమందరం కూడా అంత విజయవంతం కాలేకపోయినటువంటి అనేక అంశాల మీద మేము కూడా మాట్లాడుకుంటాం. ఇవన్నీ కూడా ఈ రోజున మా పార్టీ నాయకులకు కానీ, మా పార్టీ శ్రేణులకు కానీ తెలిసినాయి. అందుకనే స్థానిక సంస్థల ఎన్నికల్లో 27% మ్యాంక్ సాధించాం. అక్కడి నుంచి అన్ని పార్టీలు కూడా ఆందోళన వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త తరం రాజకీయ నాయకులకి మరి బీఫామ్లు ఇచ్చారు, వారు పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్ని బాయ్కాట్ చేసింది, జనసేన పార్టీ బాయ్కాట్ చేయలా, ధైర్యంగా మేము పోటీ చేశాం, వైఎస్ఆర్సిపి ఆగడాల్ని ఎదుర్కొన్నాం, పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ప్రజల్లోకి వెళ్ళాం, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి బీఫామ్తో ప్రజల్లోకి వెళ్ళి ప్రజల అభిమానాన్ని చోరుకొని మేము వేల కొద్ది సర్పంచ్లు కానీ, అలాగే ఎంపీడీసీలు కానీ, కొన్ని జెడ్పీడీసీలు కానీ, వార్డు మెంబర్లు కానీ, కౌన్సిలర్లు కానీ ఇవన్నీ గెలవగలిగాం. ఈ రోజున మరి ప్రజల వాణిని మేము చట్టసభల్లో వినిపిస్తా ఉన్నాం, అసెంబ్లీలు కాదు ఈ కౌన్సిల్ అన్ని చోట్ల వినిపిస్తా ఉన్నాం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈ రోజున. కాబట్టి రాబోయే 2024లో పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, ప్రజల మద్దతుతో పవన్ కళ్యాణ్ గారి పట్ల సంపూర్ణ విశ్వాసం నమ్మకం కలిగే ఈ రోజున, ఎందుకంటే ప్రతి ప్రజా సమస్య మీద ధైర్యంగా పోరాడుతూ ఉన్నారు. సంస్థాగత ఎన్నికల్లో, సంస్థాగత ఎన్నికల సమయంలో మీరే కొన్ని విమర్శలు చేశారు, బీజేపీతో పొత్తుంది, అదే మన ఓటమికి కారణమైంది అనేటువంటి రీతిలో కొన్ని వ్యాఖ్యలు చేయాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు పరిస్థితి ఏంటి, సంస్థాగత స్థాయిలో లేదా స్థానికంగా ఉన్నటువంటి స్థాయిలో ఈ అండర్స్టాండింగ్ అనేది ఎలా ఉంది, అసలు ఉందా, కంటిన్యూ అవుతుందా? ఎన్నికల తర్వాత కూడా చాలా సందర్భాల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేశాం. ఈ రోజున పార్టీ పూర్తి స్థాయిలో నిర్మాణం మీద దృష్టి సారించింది, అందుకనే జనసేన పార్టీ కార్యక్రమాలన్నీ కూడా బలంగా క్షేత్రస్థాయిలో ప్రజల తరఫున నిర్వహిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు తీసుకునేటువంటి నిర్ణయానికి జనసేన పార్టీ నాయకులు కానీ, వీర మహిళలు కానీ, కార్యకర్తలు అందరూ కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంతో అందరూ కూడా 100% కలిసినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రస్తుతానికి ఎన్నికలు ఏం లేవు కాబట్టి పొత్తుల గురించి పెద్దగా ఎవరూ ఆలోచన చేయట్లేదు. పార్టీని క్షేత్రస్థాయిలో ఏ విధంగా బలోపేతం చేయాలి, ప్రజలకి మనం ఎలా అండగా నిలబడే ఉపశమనం కలిగించాలి, పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు ఏ విధంగా విస్తృతంగా ప్రచారం చేయాలి, మరి గ్రామాల్లో కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రతి రచ్చబండ దగ్గర కూడా ఈరోజు చర్చ చేసుకుంటున్నామన్నారంటే, కౌలు రైతుల భరోసా యాత్ర వల్ల పవన్ కళ్యాణ్ గారు విస్తృతంగా పల్లె పల్లెకి పోయినటువంటి పరిస్థితి. దీని మీద మేము కూడా ప్రతి ఒక్కరు కూడా అవగాహన పెంపొందించుకొని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. కాబట్టి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో జనసేన పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుంది, అసెంబ్లీ మీద జెండా ఎగరేస్తుందని కూడా నాకైతే సంపూర్ణ విశ్వాసం ఉంది, దాన్ని నమ్ముతాం. ఇంకొక విషయం, చాలామంది బయట జరుగుతున్నటువంటి ప్రచారం కావచ్చు, కొంత ఫెయిలర్స్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కొన్ని నియోజకవర్గాలు ఏదో షార్ట్ లిస్ట్ చేశారు, 70-80 నియోజకవర్గాలు పర్ఫెక్ట్గా ఫోకస్ చేస్తే గెలిచే నియోజకవర్గాలు
అండర్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు, అక్కడ కొన్ని టీమ్స్ పనిచేస్తున్నాయి, ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలకు ఉన్నటువంటి ప్రాథమిక సమస్యలు ఏంటి, వాటి పరిష్కారాల గురించి మనం ఎలా పనిచేయాలని కొన్ని బృందాల ద్వారా సర్వేలు చేశారు, ముందుకు నడుస్తున్నారు అనేటువంటి సమాచారం ఒకటి వస్తుంది. ఇందులో వాస్తవం ఎంత, పవన్ కళ్యాణ్ గారు అన్ని నియోజకవర్గాల మీద ఫోకస్ పెట్టారా, కొన్ని ఎక్కడైతే ఎడ్జ్ ఉందో గత ఎన్నికల్లో మంచి పెర్ఫార్మెన్స్ వచ్చినటువంటి నియోజకవర్గాల్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారా? ఈశ్వర్ గారు ఏ రాజ్